ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ డిప్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో ఏమైతే డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీకి సంబంధించి ఇంటర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ రిలేటెడ్గా రిజల్ట్స్ అయితే వచ్చేసాయి దాని గురించి మాట్లాడుకుందాం మెయిన్గా రిజల్ట్స్లో ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళకున్న నెక్స్ట్ ఆప్షన్స్ ఏంటి సప్లై ఎప్పుడు జరుగుతుంది డెసిషన్ ఎలా తీసుకోవాలన్నది మనం వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టింగ్ యాజ్ఫల్గా ఉంటుంది పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టు మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ టైప్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ టాపిక్లోకి వచ్చేసినట్టయితే యాజువల్గా ఇంటర్ రిజల్ట్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించి మనకు నిన్న రిలీజ్ అవ్వడం అయితే జరిగింది మాక్సిమం నైంటీ నైన్ ఆర్ హండ్రెడ్ పర్సెంట్ స్టూడెంట్స్ అనేవి రిజల్ట్స్ అయితే చెక్ చేసుకొని ఉంటారు ఇక్కడ పాస్డౌట్ అయిపోయిన వాళ్ళైతే డెఫినెట్గా హైర్ ఎడ్యుకేషన్కి వెళ్తారు వాళ్ళ సైడ్ అయితే వదిలిపెట్టేసేయండి నెక్స్ట్ ఎవరైతే ఇంటర్ ఇంటర్లో మనకు ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయి ఉంటారో వాళ్ళకి ఎలానో మనకు బెటర్మెంట్ మనకు దాంతోపాటు సప్లీ కూడా జరుగుతుంది కాబట్టి డెఫినెట్గా వాళ్ళైతే ప్రిపేర్ అది అటెంప్ట్ చేస్తారు అట్ ద సేమ్ టైం ఇన్ కేసు అక్కడ ఫెయిల్ అయినా ఇంకో వన్ ఇయర్ వాళ్ళకి టైం అనేది ఉంటుంది కాబట్టి కాబట్టి వాళ్ళకు కూడా నో ప్రాబ్లం ఇప్పుడు ఎవరైతే ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉండి వాళ్ళు మనకు ఏదైనా ఫెయిల్ వాళ్ళకు వాళ్ళకున్న నెక్స్ట్ స్కోప్ ఏంటి అన్నది మనం మాట్లాడుకుందాం దాని తర్వాత ఇంకొంచెం ఈ యొక్క ఫెయిల్ సంబంధించి డీటెయిల్గా కూడా డిస్కస్ చేసుకుందాం ఇక దీనికి సంబంధించి సప్లై అనేది జరుగుతుంది కదా అడ్వాన్స్ సప్లై దాని రిలేటెడ్గా ఒక టూ మినిట్స్లో డేట్స్ అనే డిస్కస్ చేద్దాం మెయిన్గా మనకు గమనించినట్టయితే ఈ యొక్క సప్లై ఎగ్జామ్స్ అనేవి మే ట్వంటీ ఫోర్త్ నుంచి జూన్ ఫస్ట్ మధ్యలో మనకు సప్లై ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయబోతున్నారు గవర్నమెంట్ వాళ్ళు దీనికి సంబంధించి ఈ మంత్ ఎయిటీన్త్ అంటే ఏప్రిల్ ఎయిటీన్త్ నుంచి ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్ వరకు మీ యొక్క కాలేజ్లో మీరు అనేది ఫీజ్ అనేది పే అనేది చేసుకోవచ్చు అనమాట అట్ ద సేమ్ టైం మనకు ఏదైతే ఈ యొక్క ఏప్రిల్ ఎయిటీన్త్ నుంచి ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్ మధ్యలోనే మీకు రీకౌంటింగ్ అండ్ రీవెరిఫికేషన్ కానీ ఏదన్నా ఉన్నా కూడా త్రూ కాలేజ్ ద్వారా మీరు అనేది దీనికి కూడా అప్లై అనేది చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరన్నా మనకు తిరిగి కాకోకుండా ప్రాక్టికల్లో ఫెయిల్ అయినట్టయితే వాళ్ళకు కూడా మనకు మే ఫస్ట్ నుంచి మే ఫోర్త్ వరకు ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయబోతున్నారు కాబట్టి వీటికి సంబంధించి డేట్స్ అనమాట ఎవరైనా ఫెయిల్ అయినట్టయితే డెఫినెట్గా మనకు సప్లీ ఫీజ్ అనేది పే చేసి ఎగ్జామ్ అనేది అటెంప్ట్ అవ్వండి ఇక నెక్స్ట్ మనం గమనించినట్టయితే ఇప్పుడు ఫెయిల్ అయితే అయ్యాం మనకు ఎలానో సప్లీ రాస్తున్నాం నెక్స్ట్ ఉన్న ఆప్షన్స్ ఏంటి అంటే ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి సప్లీలో మీరు కొంచెం బాగా కనుక ప్రిపేర్ అయినట్టయితే డెఫినెట్గా మీరు ఆ యొక్క పర్టికులర్ ఎగ్జామ్ అనేది ప్రిపేర్ అయితే అవ్వచ్చు ఇక్కడ మనకు రెగ్యులర్లో ఫెయిల్ అవ్వడానికి చాలా రీజన్స్ ఉంటాయి మెయిన్గా ఏంటి అంటే మనకు అన్ని సబ్జెక్ట్స్ ఒకేసారి ఉండడం ద్వారా ఒక సబ్జెక్ట్ మీద ఫోకస్ తగ్గి ఉండొచ్చు ఎక్కువగా ప్రిపేర్ అవ్వడానికి టైం ఉండిండకపోవచ్చు అందుకని ఫెయిల్ అయ్యి ఉండచ్చు అట్ ద సేమ్ టైం ఏదైనా హెల్త్ ఇష్యూస్ ద్వారా కావచ్చు ఆ పర్టికులర్ ఎగ్జామ్కి మనం ప్రిపేర్ అయినది కాకోకుండా వేరే విధంగా క్వశ్చనింగ్ వచ్చి ఉండొచ్చు వేరే ఫార్మాట్లో వచ్చి ఉండొచ్చు అలా చాలా రీజన్స్ ద్వారా మనం ఫెయిల్ అయితే అయ్యి ఉండొచ్చు బట్ ఇప్పుడు ఏదైతే సప్లై అనేది మీకు జరుగుతుందో ఆ సప్లైలో డెఫినెట్గా దీన్ని అయితే రెక్టిఫై చేసుకోండి మీరు ఏదైతే నార్మల్ రెగ్యులర్కి ప్రిపేర్ అయ్యాలో ఆ విధంగా కూడా ఇప్పుడు ప్రిపేర్ అయినా కూడా ఖచ్చితంగా మీరు సప్లై ఎగ్జామ్ అనేది ఈజీగా క్లియర్ అనేది చేయొచ్చు ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి వన్ నాట్ టూ సప్లీ కంటే ఎక్కువ అయితే ఉండవు ఇక ఎక్కువ ఉన్నాయంటే యాక్చువల్గా రెగ్యులర్గా రాసినట్టే కాబట్టి అది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ అయితే ఉంటుంది బట్ వన్ నాట్ టూ ఉన్నాయంటే మాత్రం నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా కొంచెం ఎఫర్ట్ పెట్టినట్టయితే ఈజీగా క్లియర్ అనేది అయిపోతాయి అట్ ద సేమ్ టైం మనకు ఈ యొక్క సప్లీ అడ్వాన్స్ సప్లీలో మీరు రిజల్ట్స్ అనేవి ఆ యొక్క ఎగ్జామ్ అనేది క్లియర్ చేసినా మీకు సర్టిఫికేట్ అనేది రెగ్యులర్గానే వస్తుంది సపరేట్గా సప్లీ అని అయితే ఏం మనకైతే మాక్సిమం అయితే అలా అయితే ఉండదు ఇది కూడా మనకు బెనిఫిటెడ్గానే ఉంటుంది ఇది జనరల్గా ఇక్కడ మనకు అడ్వాన్స్ అప్లై రాసిన తర్వాత కూడా ఫెయిల్ అయినట్టయితే సిచ్యువేషన్ ఏంటి అన్నది కూడా చాలామందికి డౌట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇది ఫెయిల్ అవ్వడం ఏదైతే ఉందో ఇదేమీ మనకు మనం ఒక్కటే ఫెయిల్ అవ్వట్లేదు అట్ ద సేమ్ టైం ఇదేదో ఫెయిల్ అయ్యాము ఇంకా మనం ఇక్కడితో స్టాప్ అయిపోతాము నెక్స్ట్ మనకి స్కోప్ లేదు అని దయచేసి ఎవ్వరు కూడా ఆ విధంగా థింక్ అయితే చేయకండి ఎప్పుడు కూడా మనకు ఏది జరిగినా దాన్ని పాజిటివ్గానే మనం మనం అనేది డెఫినెట్గా తీసుకోవాల్సి ఉంటుంది దానికి నేను ఎగ్జాంపుల్తో కూడా చెప్తాను ఒకసారి కేర్ఫుల్గా వినండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు ఎవరైతే ఇంటర్ రెగ్యులర్గా మనకు పాస్ అయితే అయ్యారో అయిపోయారు వాళ్ళ అయిపోయిన తర్వాత వాళ్ళు మనకు నెక్స్ట్ బీటెక్లో మంచి కాలేజ్ జాయిన్ అవడానికి కానీ లేదంటే మెడిసిన్ సైడ్ కానీ మనకు అలా వెళ్ళడానికి లాంగ్ టర్మ్ కోచింగ్స్ అనేవి వెళ్తూ ఉంటారు అంటే కంప్లీట్గా ఒక టూ ఇయర్స్ అనేది కోచింగ్ మీద స్పెండ్ చేస్తూ ఉంటారు ఆ తర్వాత వాళ్ళకి కావాల్సిన బెస్ట్ కాలేజెస్లో వాళ్ళనే జాయిన్ అవ్వడం అయితే జరుగుతుంది సేమ్ ఇప్పుడు ఇన్ కేస్ ఎవరైనా ఒక సబ్జెక్ట్ ద్వారా ఫెయిల్ అయ్యారో అనుకోండి వాళ్ళకి లాంగ్ టర్మ్గా ప్రిపేర్ అవ్వడానికి ఒక ఆపర్చునిటీ వచ్చిందన్న విధంగా మీరు పాజిటివ్గా థింక్ చేయండి ఆ పాజిటివ్గా మీరు అయితే తీసుకోండి అట్ ద సేమ్ టైం ఆ విధంగా మీరు ప్రిపరేషన్ అయ్యారనుకోండి మీరు లాంగ్ టర్మ్ వల్ల ఇదిగా ప్రిపేర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అట్ ద సేమ్ టైం మనకు ఏదో ఒక టెన్ పర్సెంట్ బ్యాడ్ లక్ ద్వారా ఫెయిల్ అవుతాయి అది పక్కన పెట్టేసేయండి ఇంకా అయిపోయింది అయిపోయింది దాన్ని ఏం చేయలేం కాబట్టి నెక్స్ట్ ఎప్పుడైతే అప్లై జరుగుతుందో దానికి ప్రిపేర్ అవుతూ అట్ ద సేమ్ టైం నెక్స్ట్ ఏదైతే మీ గోల్ ఉందో బీటెక్ జాయిన్ అవ్వడం కావచ్చు మెడిసిన్ సైడ్ కావచ్చు వాటి విధంగా అక్కడ మీరు ఇంకొంచెం ఎక్కువ ప్రిపేర్ మంచి కాలేజీలో సీట్ కొట్టుకునే ఛాన్స్ అనేది ఉంటుంది కాబట్టి ఏది జరిగినా ఫెయిల్ అయినా మీరు దాన్ని కొంచెం పాజిటివ్గా థింక్ చేయాలి పాజిటివ్గా మీరు తీసుకున్నట్టయితే డెఫినెట్గా మీరు మీరు ముందుకైతే వెళ్తారు గుర్తుపెట్టుకోండి ఫెయిల్ అవ్వడం అనేది మీరు ఒక్కరే కొత్తగా అవుతున్నదేదో కాదు ఇప్పుడు మా జనరేషన్లో మేము ప్రీవియస్గా ఎప్పుడైతే మేము ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఇంటర్ రాసామో అప్పుడైతే ఇంకా నెంబర్ ఆఫ్ పీపుల్ ఇప్పుడన్నా ఇంటర్ ఫెయిల్ అవ్వడం చాలా తక్కువ మందే ఉన్నారు అప్పుడైతే ఒక టెన్ మెంబర్స్ ఉంటే ఎగ్జాంపుల్కి టెన్లో ఒక సిక్స్ టు సెవెన్ మెంబర్స్ ఫెయిల్ అయ్యే వాళ్ళు అయినప్పటికీ వాళ్ళు మరీ చదివి పాస్ అయ్యి ఇప్పుడు బీటెక్స్ కంప్లీట్ చేసి డిగ్రీస్ కంప్లీట్ చేసి మంచి జాబ్స్లో ఉండి ఈవెన్ గవర్నమెంట్ జాబ్స్లో వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఒకసారి ఫెయిల్ అయ్యామంటే ఎన్నో రీజన్స్ ఉండొచ్చు హెల్త్ ఇష్యూస్ ద్వారా కావచ్చు ఆ పర్టిక్యులర్ మనకు పేపర్ వచ్చినప్పుడు అక్కడ క్వశ్చన్స్ మనకి రాక కూడా ఫెయిల్ అయ్యి ఉండొచ్చు అంత మాత్రం నీకు అయిపోయింది అని మనం అనుకోవడానికి అయితే లేదు డెఫినెట్గా ఇంకొక ఛాన్స్ అయితే ఉంటుంది మీరు లాంగ్ టర్మ్ వైపు అయితే ట్రై చేయండి లేదు మాకు ఇలా కాదు అని మీరు అనుకుంటున్నారు బీటెక్ తర్వాత నెక్స్ట్ కోర్సెస్ ఉంటాయి డిగ్రీ తర్వాత మీరు అయితే గవర్నమెంట్ జాబ్ ట్రై చేద్దాం అనుకుంటున్నారో వాటికి సంబంధించిన కోర్సెస్ ఉంటాయి కదా వాటిలో జాయిన్ అవ్వండి ఇక్కడ మీకు టైం అనేది చాలా ఇంపార్టెంట్ మీకు టైం వచ్చింది మాకు వేరే స్కోప్ లేకుండా టైం వచ్చింది అంటే ఒక టెన్ పర్సెంట్ హ్యాపీగా ఫీల్ అవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే కంటిన్యూస్గా స్టడీస్ చేసేవాళ్ళు ఆ ప్రిపరేషన్ టైం అనేది డెఫినెట్గా మిస్ అవుతారు బట్ ఇక్కడ మీరు ఏదో ఒక ద్వారా ఏదో ఒక రీజన్ ద్వారా మీకు అనేది టైం వచ్చిందని మీరు అనుకొని నెక్స్ట్ ఏదైతే సాఫ్ట్వేర్ కోచింగ్స్ ఉన్నాయో అవి ప్రిపేర్ అవడం కావచ్చు గవర్నమెంట్ జాబ్స్ రిలేటెడ్గా వెళ్తున్నట్టయితే మనకు అర్థమేటిక్ రీజనింగ్ దాంతోపాటు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి కదా అవన్నీ కూడా తరువా ప్రిపేర్ అవ్వడం కావచ్చు ఇట్లా మీరు ఈ యొక్క టైం ఏదైతే ఉంటో దాన్ని దీని మీద అయితే ఫోకస్ చేయండి బట్ మ్యాక్సిమం నేను చెప్పేది ఏంటి అంటే సప్లై ఎగ్జామ్స్లో డెఫినెట్గా నైంటీ నైన్ పర్సెంట్ పాస్ అయితే అవుతారు అది కూడా ఎప్పుడంటే మీరు కొంచెం ఎఫర్ట్ అనేది ఎక్కువగా పెట్టినట్లయితే అట్ ద సేమ్ టైం సప్లీ ఎగ్జామ్స్ అనేది డిఫరెంట్గా లిటిల్ బిట్ కొంచెం కష్టంగానే పేపర్ అయితే వస్తుంది ఇందులో డౌట్ అయితే లేదు ఎందుకు ఇలా చెప్తున్నా అంటే రెగ్యులర్ అనేది మనకి ఈజీగా వస్తుంది ఎందుకంటే ఎందుకు అలా అనిపిస్తుంది అంటే మనం అప్పుడు కంటిన్యూస్గా అదే సబ్జెక్ట్స్ చదువుకుంటాము ఎలాంటి గ్యాప్ ఉండదు కాబట్టి ఏ క్వశ్చన్ చూసుకున్నా మనకు వచ్చినట్లే ఉంటుంది బట్ సప్లీ ఎట్లా అంటే మనకు ఇన్స్టాంట్గా ఇంకా టైం అనేది వచ్చేస్తుంది మనకు దాదాపు వన్ వన్ అండ్ హాఫ్ మంత్ అసలు ఇంక మనం వేరే సబ్జెక్ట్స్ చదవం అసలు సబ్జెక్ట్స్ చదవం అలాంటప్పుడు కంప్లీట్గా మర్చిపోతాం అలా మర్చిపోయి మళ్ళీ రీకాల్ చేసుకున్నప్పుడు కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తుంది అట్ ద సేమ్ టైం క్వశ్చన్ పేపర్ చూసినప్పుడు కూడా మనకు రెగ్యులర్తో కంపేర్ చేస్తే కొంచెం టఫ్గానే అనిపిస్తుంది బట్ ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళకైతే ఈజీగా ఉంటుంది కాబట్టి చెప్పేది ఏంటంటే డెఫినెట్గా ప్రిపేర్ అవ్వండి సప్లీలో క్లియర్ అనేది అయిపోతాయి సప్లి పడింది ఏం చేయాలి ఇంకేం మాకు ఇంకా లైఫ్ ఏ లేదు ఇట్లా ఇట్లా ఈ మైండ్ సెట్ డెఫినెట్గా ఎవరు కూడా ఆలోచించకండి పాజిటివ్గా తీసుకోండి ఇన్ కేస్ మనకు బై గాడ్ డ్రెస్ పాస్ అయ్యారనుకోండి వెళ్ళం గుడ్ మీరు యాజువల్గా ఎంసెట్ రాయండి అట్ ద సేమ్ టైం నెక్స్ట్ ఏదైతే బీటెక్ కాలేజ్ ఉన్న అటు సైడ్ అయితే వెళ్ళండి లేదు డిగ్రీ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే డిగ్రీ సైడ్ అయితే వెళ్ళండి లేదు సప్లీ రాజు కూడా ఫెయిల్ అయ్యారనుకోండి నో ప్రాబ్లం వన్ ఇయర్లోనే మీ గ్యాప్ అయితే దొరుకుతుంది ఆ వన్ ఇయర్లో ఏమైనా కోర్సెస్ చేయండి లేదంటే లాంగ్ టర్మ్ ప్రిపేర్ అవ్వండి లేకుంటే గవర్నమెంట్ జాబ్స్కి ఎక్కడైనా కోర్టు కోచింగ్ తీసుకోండి బ్యాంక్ జాబ్స్కి కోచింగ్ తీసుకోండి లేదు మీకు ఇంట్రెస్ట్ ఉందా ఐటీఐ వన్ ఇయర్ చేయండి లేదంటే ఓపెన్గా చేయండి ఏదో ఒక విధంగా ఆ టైంలోనేది యుటిలైజ్ అనేది చేసుకోండి అలా దొరికిన టైంని గోల్డెన్ పీరియడ్గా మీరు అనుకొని ఆ విధంగా ముందుకైతే వెళ్ళండి పాజిటివిటీ ఇంటెంట్ అనేది మెయింటైన్ చేయండి డెఫినెట్గా మీకు ఇప్పుడు కాకపోయినా మీరు చేసిన హార్డ్ వర్క్ అనేది డెఫినెట్గా నెక్స్ట్ ఎప్పుడో ఒకప్పుడు హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అయితే అవుతుంది అది మెయిన్గా బిలీవ్ అయితే చేయండి ఫైనల్గా చెప్పేది ఏంటంటే రిజల్ట్స్లో పోయింది ఇక మా చేతిలో ఏం లేదని దయచేసి ఎవరు కూడా అనుకోకండి అట్ సేమ్ కొన్ని దేమ్ డేషన్స్ కూడా తీసుకుంటూ ఉంటారు చాలా స్టూడెంట్స్ అలాంటివి అసలు లేకే రానివ్వద్దండి ఫ్యూచర్ అనేది చాలా ఉంది స్కోప్ అనేది డెఫినెట్గా చాలా చాలా ఉంది అటు సైడ్ థింక్ చేయండి మెయిన్గా పాజిటివ్గా థింక్ అయితే చేయండి డెఫినెట్ గా మీరు ముందుకు అయితే వెళ్తారు ఇందులో డౌట్ అయితే ఏది కూడా లేదు ఇంకా దీనికి సంబంధించి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సప్లిమెంటరీ కావచ్చు బెటర్మెంట్ కావచ్చు దాని రిలేటెడ్గా కొన్ని డౌట్స్ ఉన్నాయి ఇంకొక ఫ్యూ వీడియోస్ అయితే ఇంటర్ రిలేటెడ్ రాబోతున్నాయి అవి కూడా మిస్ అవ్వకుండా చూడండి ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్న మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకోకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి